హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ వ్లాగ్స్ నేను మీ శిరీష రాణి ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను రాగి ఇతడి వస్తువుల్ని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను చూపించాలనుకుంటున్నాను చూడండి ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసాను అనమాట నీళ్ళు పోసి నానబెడదాము కొంచెం అర్జెంటు కావాలంటే ఇలా నానబెట్టి గుజ్జు తీసాను అనమాట దాంట్లో ఒక రెండు గిన్నెల వాటర్ పోసాను అంటే ఒక లీటర్ వాటర్ అనుకోవచ్చు మన వస్తువులను బట్టి వేసుకోవాలి దాన్ని బట్టి నేను నీళ్లు పోస్తున్నాను చిన్న గిన్నె ఉంది పెద్ద గిన్నె ఉంటే దాంట్లో పోసుకోండి కొన్ని నీళ్లు పోసినాక దాంట్లో లెమన్ జ్యూస్ వేస్తున్నాను దాంట్లోనే మన ఇంట్లో నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా ఎండిపోయినవైనా వేయొచ్చు లేదంటే మనం వాడుకొని వదిలేసాం కదా అవైనా వేయొచ్చు లేదంటే ఫ్రెష్దైనా వేయచ్చు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసి దాంట్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేస్తున్నాం అనమాట అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసేద్దాము మనం ఏవైతే వస్తువులు అయితే వేద్దాం అనుకుంటున్నానో అవన్నీ ఒకటోటిగా ఇలా వేసేసుకుందాము నేనైతే ఫస్ట్ చిన్నవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా ఒక అరగంట సేపు అలా అయితే సరిపోతుంది చూడండి కొంచెం వాటర్ బాయిల్ అయితేనే ఎంత తెల్లగా వచ్చేసిందో ఇంకొంచెంసేపు ఉంచామంటే ఇంకా బాగొస్తుంది చూండి మనం అలా తిప్పుతూ నాలుగు వైపులా తిప్పుతూ దాన్ని మీరు పట్టుకోలేదు పట్టుకారుతో అలా తిప్పుతూ ఉండండి చూడండి ఇలా వచ్చేస్తున్నాయో ఇదిగోండి పెద్దది ఉంది కదా అది చూడండి రాగి చెమ్ము ఎంత నల్లగా ఉందో చూడండి దీంట్లో ఇలా తెల్లగా అవుతుంది చూడండి ఒకవైపు చూసారా ఒకవైపు తిప్పాను వచ్చింది అలానే నాలుగు వైపులా తిప్పుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి సరిపోతుంది మరి ఎక్కువ ఉందనుకుంటే ఇందా చెప్పినట్టు ఇంకో టెన్ మినిట్స్ ఉంచండి మొత్తం ఫార్టీ మినిట్స్ వరకు ఉంచండి మన జిడ్డును బట్టి మీరు ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే నెలకోసారి ఇలా చేసుకున్నారంటే మీకు ఎప్పుడు బాగుంటాయి వస్తువులు అనేవి ఇప్పుడు చూడండి ఒక అరగంట అలానే వేడిళ్ళల్లోనే నానబెట్టేశాను నానబెట్టి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ మీరు ఏది వాడతారో అది అలా మొత్తం రుద్దేసి ఇలా కడిగేసేయండి చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో ఇలా నెలకోసారి చేసుకున్నారంటే లేదంటే మీకు ఓపిక ఉందంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయండి ఒకసారి చేసిన తర్వాత మనకి ఎక్కువ కాలం గ్యాప్ ఇవ్వకుండా ఉంటే అంతసేపు పట్టదు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు పెద్ద కుందులు ఉన్నాయి కదా ఆవి ఆ వివిధ విధంగా నేనైతే రోజు కడుగుతుంటాను కాబట్టి అది తొందరగా అవుతుంది చూడండి ఇలా రెండు వేపులా తిప్పేసి చూడండి కడిగేసాను విమ్ సోప్తో విమ్ లిక్విడ్తో చూడండి ఎంత తెల్లగొచ్చాయో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఫాలో అయిపోయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్